పాటసాలేడు అక్కడి నుంచి ఆడు ఆడు. వాడు లేకపోయినా గెలిచిన అదే షో ఆడు ఆడు బాడీ ఆడాడు. కొంతమంది షోకే కొడతారు రా అయ్యా. అదే మన కార్తీకగాడు ఆడకూడదు. చైతన్య అరే అమ్మ చైతన్య ఆడనా నయ్యం అనిపిస్తుంది రా. కొంచెం హై లెవెల్ షో అయినా పడతాడు కానీ వీడియో మా ఊరు గుద్దల్లో షో ఇక్కడ ఊరు గుద్దలు పడతాడు ఆడు. అరే నువ్వు రెస్ట్లెస్ సోల్ గానికి ఆ రోజు అడ్రస్ అడిగినావు కదా, ఆ రెండి కోత వాడైంది అంత పిగుడా అని. వీరి వీడు ఇంకా వాన్గానే పోరాడాడు, వీరింటికి పోయినావు అనుకో చదువుకుంటాడు ఏం లే వెరీ నైస్ అంటాడు. అన్న నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోక అంటే ఆటో పాస్ కూడా నేనే చూసుకుంటా అంటాడు. నేను ఇంకెప్పుడు అంత షో చేయా ప్లీజ్ అంటాడు. సీడ్ వచ్చి అరే పార అరే రెస్ట్లెస్ వాళ్ళు కానీ కొట్టేసేద్దాం అన్న. నిజంగా ఆ రోజు అన్న అరే పార అరే రెస్ట్లెస్ వాళ్ళు కానీ కొట్టేసేద్దాం రా అన్న. ఈయన పక్కకే ఉంటాడని ముద్దల ఎయిత్ క్లాస్ ముఖం అరే వీళ్ళిద్దరు ఉన్నారు కదరా ఆరు ఇద్దరు ఉన్నారు మ్యాక్స్ ఏం చేయాలి. నేను ఎల్లో ఉన్నా అరే స్క్వాడ్ అరే అరే నడరా అరే అందరు ఎల్లోకే వస్తున్నారు రా గబ్బుగా ఎల్లో ఎల్లో పిస్టల్ వస్తుండవాడు జర్రా జర్రా అడ్డం ఉండవు అంటే దీనిలో కూడా పిచ్చల్ దొరుకుతాయిందిరా. నేను వన్ పై ఏం చెప్పుకోవాలరా తీసుకో పండార్ ఏం గన్స్ లేవు తీసుకోడు వస్తుండే ఎప్పుడు వస్తుండే ఎప్పుడు వస్తుండే బయటికి వా బయటికి వా అంటే నేను ట్యాగ్ ఇస్తే నువ్వు చంపుతావండి. అరే టీమ్ వర్క్ రా పీస్ లెక్క టీమ్ వర్క్ టీమ్ వర్క్ మన అంటే ఆమో ఎవడు కావాలి ఆవిడ వస్తాడు నేను ఈడ ఈడున్నా ఎవడు రాడు తాకది ఎందుకు రా పంపు స్క్వాడ్ అంతా లేపేసామా. అరే వచ్చింది బాడీ ఎవరు లేపినా అరే ఎవరికైనా ఇది తీసుకో ఎంతమంది వస్తారా ఎడా ఎడా సర్రా ఎంతమంది వస్తారా పూర్తిగానే గ్రెస్ నో ప్యూరిసి గ్రీన్ స్కార్ కావాలి ఎవరికైనా కార్ అంటున్న షీ గ్రీన్ ఏఆర్ గ్రీన్ స్కార్ ఆరా నాకి నాకు గ్రీన్ ఏఆర్ నా రెపిక్స్ స్కార్ ఉంది కదా అందుకనే మినీస్ దొరికినాయి సెట్ ఫుల్ ఫీల్డ్ వచ్చేసింది మినీ కూడా ఉంది అంటే ఏదైతే ఎందుకు కాదు తీసుకోరాయి అరే మినీస్ రా ఓ అది ఎవరికైనా కావాలా
నాకొద్దు. అదైతే నాకు ఇచ్చే కట్టే దొరుకుతుంది. మినిస్ 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 అంటే స్నైపర్ దొరుకుతుంది. అరే షార్ట్ గన్ దొరుకుతుంది అంటే ఇప్పుడు వాట గ్రే పంప్ ఏదో ఒకటి షార్ట్ గన్ ఉంటాను. అవురా మంచిగా వెతికి సార్ సైడ్ పోదాం. అక్కడ కూడా ఒక మినీ పెట్టినా చూడు. ఏడా బెస్ట్ అప్డేటెడ్ ఫైన్ షార్ట్ గన్ ఫర్ అబిల్. అక్కడే విచ్చర్ ఆడుతున్నా. ఓ ఇవాడాడు. ఇంకోడు హండ్రెడ్. అరే బాట్ స్క్వాడ్ రా. బాట్ స్క్వాడ్ ఏంది అని అరే అసలు ఏం చేయనికే అది. ఏయ్ ఏయ్ మొక్క మౌస్ ఎక్కడా? ఏం చేస్తే మళ్ళీ స్కోర్ చేస్తాడు. ఈ నాకు ఏమింగే రాదు చెప్తున్నావు కదా. మౌస్ కొనాలరా ఏంద్రా ఈ మౌస్. అరే నీకు ఇంకోటి తెలుసా, లాస్ట్ సెకండ్ వాడు ఉన్నాడు చూడు. ఇందాక ఆడడం గెలిచిన మ్యాచ్ లాస్ట్ వాడు. వాడు బాట్ తెలుసా, వాడు 100% బాట్ వాడు. లాస్ట్ వాడా? లాస్ట్ వాడు అరే అంత మంచి స్కిన్ రా అది. అంత మంచి స్కిన్ పెట్టుకొని బాట్ కానీ లాగా ఆడతాడు. వాడు పికాక్స్ ఏం తెలుసా రా? అరే డిఫాల్ట్ పికాక్స్ పెట్టుకుంది చెప్తాను. అరే రీటైల్ మస్తు దొరుకుతున్నారు దొరికింది మంచి. అరే మినీ సార్ ఇస్తా ఏడు నో బాగానే. అరే మినీస్ క్యారీ అలా బ్యాండ్ చేస్తా నువ్వు బ్లూ ట్యాగ్ దొరికితే ఇప్పుడు నేను స్కార్ ఇస్తా. బ్లూ ట్యాగ్ ఇందాక ఉండే కదరా బ్లూ ట్యాగ్. జీ ట్యాగ్ అంటున్నా బ్లూ ఏఆర్. బ్లూ ఏఆర్ కనిపిస్తే అరే అమ్మా ఏఆర్ నాకు కూడా కావాలి ఏఆర్ కన్నా. కాదు నేను హెవియర్ గా మార్చుకుంటా. బ్లూ హెవియర్ మస్తు ఏం బాట్ చేయొచ్చు నేను. అందుకే చెయ్యొచ్చు కానీ నాకు మరీ అంత రాదు. బ్లూ ఇయర్ అయితే ఫట్ 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 ఎత్తు మస్తు ఇస్తాను నేను. బ్లూ ఇయర్ హెవియర్ అది కూడా హెవియర్ ఇంకా బాగా తీస్తాను నేను. ఏఆర్ నాకు రాదు బ్లూ ఇయర్ కానీ హెవియర్ తో తీస్తాను నేను. పోతే వెళ్తూ ఫట్ 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 పెట్టినా అంటే ఇక్కడ అప్గ్రేడ్ మిషన్. అరే జోన్ చాలా దూరం ఉంది. జోన్ చాలా దూరం ఉంది. ఇక్కడ అప్గ్రేడ్ మిషన్ ఉంటుందా రా? ఆ ఉంటుంది ఇక్కడ ఉంది. మన ఇంకే బ్లూ ఏఆర్ దొరుకుతుంది నీకే. వద్దులే స్కార్ వేసేసుకుంటా లైట్ అంటే. ఇక నేను బ్రిక్ కలెక్ట్ చేసుకొని నేనన్నా వేసుకుంటాను స్కార్కి. అరే పిక్స్ స్నైపర్ కొనా. నాకు ఇప్పుడు ఎపిక్ స్నైపర్ అన్ని ఎపిక్ లూట్ అవుతుంది.
epic shotgun and epic aug mana epic ar very nice evado galsund bot gan ne 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 pickaxe rate kaach id bot gan la eda sniper andra sniper ede sniper ede launch pad leda ara okkade kuda avasam lena appu bande dorthe అరే రండ్రా రే ఎల్లాల రామో నమ్మ ఓ అరేడ మంచి గ్రెనేడ్ ఇంకొకటి చూసావా బిగ్ పాడ్ దొరకలేడు ఏడ బిగ్ పాడ్ దొరకలే కానీ అన్ని ఎపిక్ వే దొరికినాయి నాకు పాడ్ నాకు దొరికిందా ఎస్ఎంజి గ్రీన్ ఎస్ఎంజి వెరీ నైస్ బ్లూ ట్యాగ్ గ్రీన్ ఎస్ఎంజి ఎపిక్ స్నైపర్ ఎపిక్ ఇది అరా స్నైపర్ తీసుకున్నారా ఆ తీసుకున్నా నేను నాకు కూడా ఇంకో ఎపిక్ స్నైపర్ దొరికింది తిప్పు నేను దొరుకుతుంది ఎపిక్ స్నైపర్ ఎపిక్ ఏఆర్ ఈ ఎపిక్ లోట్ ఏంద్ర అయ్యా అర్థమేంద్ర అరే లామా అరే లామా ఇరే ఆ తీసుకోరా 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 రే అరే ఈ రోజు మా నాకు ఎందుకు ఇంత లక్ ఉందే ఈ మ్యాచ్ గెలవమే మార్పిస్తుంది నాకు ఉండదే ఇంత లక్ ఉంది ఓడిపోయినా గెలవం లేదురా అరే ఇంత లక్ ఎప్పుడు గెలవం మ్యాచ్ నార్మల్ బాట్ లోట్ ఉంటేనే మంచిగా గెలుస్తుంది సమరం వస్తసాల అయినట్లా అవును దా అరే బిగ్ పాట్ అరే తాగండి మినీస్ క్యారీ అయ్యి మినీస్ క్యారీ అయ్యి అంటే ఒకటే మినీ ఉందిరా ఏం చేయాలి కావాలంటే తీసుకో ఇగో 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 అవసరం లేదు ఎవరి మైండ్ మినిస్ క్యారీ అసలు దేవుడా పంపుతో నువ్వే మంచిగా డామేజ్ చేయాలి 18-20 ఇచ్చిన అనుకో వేర్నెస్ అంటే గుజరా నా ఏమంత మంచిగా లేదు రా ఓ ఏడో ఏడో చూస్తున్నావు నా ఇష్టం రా భయ్ నా కళ్ళున్నే ఏడైనా చూస్తాడు నేర్చుకున్నావు డామో బాక్స్ ఆడు వదిలేసి లౌడవాడు ఓ మ్యాక్స్ వుడ్ అరే మ్యాక్స్ ఆడికి నాకు కావాలి గట్టిగా ఉన్నాయి నాకు అక్కడ మ్యాక్స్ అవ్వబోతుందంత అన్ని మ్యాక్స్ ఉన్నాయి అందుకనే నువ్వు ప్యామ్ చేస్తా ఇవ్వడు ఒకటే అరే ఎపిక్ ఎపిక్ గోల్డ్ అరే నాకు ఇది దొరికిందిరా క్యారీ అండి నాకు ఇది దొరికింది ఇగో గోల్డ్ ఆక్ దొరికింది ఇంకా ఇది ఎవడైనా అరే ఇది తీసుకుంటారా అరే నాకు అరే నాకు లెజెండరీ ఎస్ఎంజి దొరికింది లెజెండరీ ఎస్ఎంజి అరే బిగ్ పాట్ అంటే బిగ్ పాట్ ఉంది రమ్మంటే ఎందుకు రారా ఓ ఇంకో బ్లూ ట్యాగ్ అరే ఇంకో బ్లూ ట్యాగ్ దొరికింది రా నాకు ఇంకో బ్లూ ట్యాగ్ దొరికింది అరే బిగ్ పాట్ రా ఆగురా కిందుంది అంటే ఆగే పూల కొట్టుకుంటూ వచ్చిన నేను ఎట్లా వెళ్ళాలి పైకి ఇప్పుడు అరే ఇక్కడనే కూడా ఫైర్ క్యాంప్ ఉంటుంది ఈ మోడీ వస్తాడు ఎందుకు రైడు షిఫ్ట్ కొట్టే బదులు క్యాప్స్ లో కొట్టిన ఈ మోడ్ తీసిండు వెరీ నైస్ అరే ఇంత మంచి లోట్ ఉంటే సస్తా గెలవం రా అయ్యాగో గట్టిగా డౌట్ కొడుతుంది ఫుల్ షీల్డ్స్ ఏంద్ర దాకుందాం దారా అందరం మీరు దాకుందాం మనంతా నువ్వెప్పుడు అక్కడికి వెళ్ళావురా నువ్వు కింద బిగ్ పాట్ పోతుండే కదా నేను కాదురా మనకి స్టార్ట్ చూడు ల్యాండింగ్ సెట్ ఉంది ఎవ్వడు ఎగిరేలే మనల్ని తర్వాత అన్ని ఎపిక్ దొరికినాయి తర్వాత వెరీ నైస్ బిల్డ్ చేసుకోరా ఎనిమీ అంటే ఇంకొకడు
అక్కడే ఉన్నాడు అన్న కుట్ ఇంకోడు ఆడున్నాడా మనం వేరేవాడిని చూసుకోవాలి రే జర ఓ ఇంకెవడో ఉన్నాడు ఉన్నారా మళ్ళా అరే మళ్ళా ఇది వస్తుందిరా ఫోన్ వస్తుంది రండి 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 రా నాతో రండి నాతో రండి అరే గట్టిగా స్నైప్ చేస్తున్నారు రా వద్ద అరే చెప్పినా కదా గెలవమని చెప్పిన అరే మ్యూజియం మ్యూజియం నేను జోన్ లో పడుతున్నాను నన్ను ఎవరైనా రివ్యూ చేస్తారా 22 అరే అరే ఒకరికి ఎంత మంచి కొట్టినా తెలుసారా మీరు తచ్చిరండి మాకే అరే చెప్పినా కదా గేమ్ గెలవమని చెప్పి అంత గట్టి లూటు దొరికితే మన దరిద్రం ఏమిస్తుంది దానిలో పైగా ఒకడు హ్యాకర్ తెలుసా అరే ఒకరికి ఎంత వెళ్తుంటే దానికి నాకు తెలిసి అగో వాడే హ్యాకర్ నేను అంత సైలెంట్ గా వస్తే వాడు ఎట్లా చూసిండ్రా నన్ను అంత కరెక్ట్ గా స్కార్ తో పెట్టింది తెలుసా నాకు అంటే లోటు ఓడిపోవడం ఏంద్రా మనము నాకు అర్థం కాదు కానీ స్కిల్ ఉండాలి రా లోటు ఉంటే ఇందాక బాట్ లోట్ తోటే గెలిచినాం కదరా అదే రా అందుకనే స్కిల్ ఉండాలి అంటున్నా అది చూస్తాం మళ్ళా మిస్టర్ ఫ్రెష్ చేశాను కాడు ఆడు గ్రే పిస్టల్తోనే మొత్తం లాబీని అంతా లేపుతాడు ఆడు డేంజర్ ఆడాడు ఆడు ఆడు ఇంకొతో పాడు వాడు ఏం చేయడం తెలుసారా 4 బుల్లెట్ కొడతాడు అంతే 50-50 పడుతున్నాయి వాడు ఏం చేస్తాడు అరే వాడికి అసలు ఎట్లా తెలిసిందిరా అంత మిల్లియన్ రాయనికాలు దాక్కొని వస్తే వాడు ఫ్యూరీ గార్డ్ ఏం చేస్తా ఉంటే అంత మిల్లిగా రాయి తీసుకొని వచ్చిన నన్ను చూసి స్ప్రే చేసిండు వాడు అక్కడ నుంచి స్నైప్ అవుతాను కాదు వేర్నెస్ వాడు ఒక వీడియో బిల్డింగ్ అవుతుందా మనకున్న గ్రే పిస్టల్ అని అసలు దాంట్లో తెలుసు అటాక్ 22 ఇచ్చింది 50-50 ఏం మంచిగా ఉంటే ఇక ఎపిక్ ట్యాగ్ కూడా మనకి రాదు అంత ఎపిక్ గేమ్స్ వల్లనే అయ్యా అమే కాదు నేను ఈ బిల్డింగ్ ఏడా థ్యాంక్స్ పంప్ దొరుకుతున్నాను రా మినీది తీసుకోవాలి అన్ని గోక్తుంది రా ఇప్పుడే అన్ని గోక్తుంది రా తల మేడా నోరు అన్ని గోక్తాయి ఇప్పుడే పైన ఉన్నాడా లేడో బయట ఉన్నాడు అనుకుంటా కట్టింది నువ్వే నేను ఏం చేయమన్నా నేను షిఫ్ట్ పట్టి ఎడిట్ చేయమని చెప్పిన ఒక్క షాట్
రాదు. బాగా నేను మీ రీబుక్ కార్డ్ కలెక్ట్ చేస్తా. ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు? ఒకటి వేగేస్తుండవు. ఒకటి ఇద్దరు ఉంటారు ఇప్పుడు చూసుకో. అరే అర్థం కా, మరి రీలోడ్ వేసుకుంటాడు కరెక్ట్ టైంకి రీలోడ్ వేసుకుంటాడు. అరే వాడిని పిస్టల్ తోటి నా స్ప్రే చేయరా, స్ప్రే చేయి, స్ప్రే చేయి. అరే ఆడనే ఉంటాడు రా చూడు. స్ప్రే చేయరా, రివైవ్ చేస్తుంటే కూర్చుంటామండి. అవి ఇప్పుడు వేస్తాడు చూడు. అయ్యో ఇప్పుడు రిబూట్ చేయాలి కదా. అంటే కట్టాడేంది, ఎక్కడ కట్టాను నేను? అరే ఆడే అదే ఆమోస్ బ్లిజ్ జరా రే. ఆమో నా నా కార్డ్ ఏమే ఆమో ఉందిరా, నాకే నాలుగు ఐదునే ఆమో. ఇస్తా షార్ట్ గన్ ఏరే ఉంది ఎస్ఎంజీ నా కార్డ్ కూడా లేదు. ఇగో షార్ట్ గన్ స్పిట్ చేస్తా. ఇగో ఇగో ఇక ఫ్యూరీ నువ్వు ఇక్కడ రా, కర్రా ఇస్తాయి కర్రా. ఇగో ఏఆర్ కొన్ని రా, ఒక 20 అని చాలు. అంతగానం లేవు కానీ ఉన్నాయి నా దగ్గర, ఉన్నది 70 ఉంది నా దగ్గర. ఇక్కడ రారా రే, అదే తీసుకోరు రే వాడి దగ్గర. అరే ఫ్యూరీ కర్రే కర్రా, నీకు ఇంకా కొంచెం మరీ తక్కువ ఇచ్చిన, నీకు మరీ తక్కువ ఇచ్చిన ఏఆర్ఎం కర్రా. అయిపోయి నా దగ్గర 30 ఉన్నాయి అంతే. ఏం కాదు, అరే ఆమో బాక్స్లు ఎక్కువ దొరుకుతాయి ఎక్కండి. అన్ని బిల్డింగ్స్ లూటెడా? అయితే కాదు కాదు, అన్ని బిల్డింగ్స్ లూట్ కాదు, లూట్ లూటెడ్ లేదు ఇంకా. అది ఏఆర్ఎం దొరికింది రండి. అవర్నెస్ అరే ఇక్కడ స్లడ్ ట్రక్ ఉంటది రా, మంచి షీల్డ్ కొట్టుకోవచ్చు. అవురా నాడు ఒక మినిట్ ఇస్తాడు అంటే ఇటు ఉంటుంది. అదే అదే ఉంటది కానీ అరే ఒక నాకు షీల్డ్ దొరికితే చాలు రా. షీల్డ్ ఉంది రా, అది వానికి రాదు ఫుడ్. నా దగ్గర 75 ఉంది, ఒక షీల్డ్ అయినా అనుకో 100. అదే ఒక షీల్డ్, ఒక్క షీల్డ్, ఒక్క షీల్డ్. అవేనే దొరికింది. మళ్ళీ జల్లేదు, మళ్ళీ జోన్ వస్తుంది. వస్తుంది 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 వస్తుంది. అతను వచ్చిండు అనుకో ఏం లే, మన అవుట్ అవుతా. మళ్ళా రివైవ్ కావాలి, మళ్ళా వీడేడి అంటే వీడేడ పోతుండు. అరే అభినవ్ తింటారా ఆడి షీల్డ్ వేసుకో, మంచిగా స్లడ్ ట్రక్ ఉంది ఇక్కడ, 100 షీల్డ్ వస్తుంది మంచిగా. అదే వస్తుందా? వస్తుంది వెనకాల జోన్ లో పట్టుకెళ్ళిపోదు. అరే ఈసారి వెపన్స్ లేవు, ఇక దాసుకొని దాసుకొని రావాలి గట్టిగా. పాటి జిందాబాద్ మనం అరే స్నైపర్ రాలి, అదే స్నైపర్ ఏమయ్యా ఏదో మార్చుకోవాలి రావు.
జోన్ రా అభినవ్, అభినవ్ జోన్ 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 అవేరీ వాడతా వాడుతుంది ఏం లేదు. అరే వాడు లోపలికి వచ్చిన వేస్ట్ అయిపోతుండే కదా. నైస్ వెరీ నైస్. అరే వీడు ఈయనే ఉన్నా పక్కన ఎప్పుడు వచ్చిట్రా ఇడు. అరే అభినవ్ వచ్చేరా, అభినవ్ అభినవ్ వచ్చే వచ్చే రాతను వచ్చి మన రీబూట్ కార్డ్ కలెక్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు. లైట్ ఇప్పుడు రీబూట్ కార్డ్ కలెక్ట్ చేసుకున్నా రీబూట్ చేసి డేటా లేదు కానీ వచ్చి ఒక్కసారి వచ్చేయి చాలు. ఎవరో ఒకరు బతుకుంటే ఉంటే రామంటా లేపుతారా నేనేనా ఇంకా 200 హెల్త్ లేపిండ్రా నాది. వాడు ఎంకల్ ఉన్నాడని తెలియదు నాకు. అరే ఎన్మీస్ ఉంటే పారిపోతావేంద్రా. పారిపోలే వాళ్ళు స్ప్రే చేస్తారా నెక్స్ట్ మనం వెళ్ళేది నీళ్ళలోనే ఏ ఘోరంగా స్ప్రే చేసి దింపుతారు ఏం లే. ఇంకా దాన్ని నువ్వు సూసైడ్ చేసుకోవాలి అట్లా స్ప్రే చేస్తారు వాళ్ళు. అంటే ఏదైనా బిగ్ పాట అట్లా నేను పెట్టుకుంటా కదా ఒక మంచి దొరుకు అమ్మా. కూర అవేర్నెస్ కూర కొట్టడానికి రాదు. టెంగ్ టెంగ్ అంటే తీసుకోరా. అరే కిలోమీటర్ రుకాలు రా ఇప్పుడు నేను పిస్టల్ కోసం అదే అలా చేస్తారా. అవసరమైనప్పుడు బిగ్ పాట దొరకవు, అవసరం లేనప్పుడు వంద దొరుకుతాయి. నువ్వు సౌండ్ ఏం చేయనక్కర్లేదు చెప్తా. అమ్మో అది చూసాం ఎట్లా కాలం కడుతుండో. ఇంత ఫాస్ట్ ఇంత ఫాస్ట్. అరే మూడు మెట్కెట్లు ఉన్నాయిరా వెళ్ళిపోవచ్చు రాను. అరే ఇంత ఫాస్ట్ పోదురా సెకండ్ జోన్ ఇది. ఓహో మనం తొందర మనం తొందర అందరినీ తొందర చంపినాం మనం. అది చూడు ఎంత కిలోమీటర్ ఉందిరా మూడు మెడికిట్లు అయిపోతుందిరా. ఏం లే ఈడ ఒకటి పాటి కాదు మనం చేయాల మెడికిట్స్ క్యారీ చేసినా కాబట్టి సరిపోయింది. లేవో వెర్నెస్ అంట నేను కదా మెడికిట్స్ క్యారీ చేసిన కాబట్టి సరిపోయింది. అదే పెట్టా కొట్టుకుంటుండ్రు జోన్ లో పట వాడైతే అసలు వాల్ బిల్డ్ చేద్దామంటే వాడు లోపలికి వచ్చేసిండు అప్పుడే. ఏం పింగరా అయ్యా ఒక్కొక్కడిది కూడా కాదు ఏదో బిల్డ్ చేసినా వెనకాల బిల్డ్ మొత్తం బిల్డ్ చేసుకోవచ్చు కదా. బాట్గా నన్నే ఫాలో అవ్వకుంటా సో ఏమైనా రూల్ ఉందా గెలుపుదాం అనుకుంటే కూడా గెలిపారు. చెప్పినా కదా మంచి లూట్ దొరికేది సంక నాకే అంత ఈక్వల్ అది పక్కన సంక నాకాలే అంత మంచి లూట్ దొరికితే. అదే గ్రే స్నైపర్ దొరికింది అనుకో ఓ మనమే ఇంకా 10 kills తో గెలుస్తాం మనం తెలుసా. ఎంతసేపు ఉంటాడు రా జోన్ మనకి మూడు మెట్కెట్ల పుణ్యానికి ఎంతసేపు అని ఉంటాడు. అందుకే నాకు జోన్ లో కొట్లాడమే నచ్చదరా.
జోన్ నా కొట్లాడేటోడు హౌల ఎవర్ది బాడకోతను అరే అమ్మా అబినా బాబు అబినా బాబు ఓయ్ అరే అభినవ్ నువ్వు ఫోర్టైట్ మార్ట్ ఇండియా దగ్గర ఎంత ఉన్నావు కదా సాకర్ స్కిన్ ఉంటావు వస్తే నా లోడాల స్కిన్ నా కిందకి రాయి సాకర్ స్కిన్ లోడాల స్కిన్ అరే ఇప్పుడు లేదురా ముందు సాకర్ స్కిన్ అంటే స్వెట్టర్ రా ఇప్పుడు ఎవడు కొంటాడు రా సాకర్ స్కిన్ ఊరోడు అసలు క్రేజే సాకర్ స్కిన్ అంటే ఇప్పుడు ఎవడు కొన్నాడు రా ఇప్పుడైతే అందరికి రెనెగేడ్ రైడర్ ఇంకా వేరే వేరే స్కిన్ ఉంటుంది నాకు కోరిక ఎట్లేదు సార్ నన్ను 99% సాకర్ సాలే కాలేదు చంపారు ఎక్కువ నా కెరియర్ లా ఫోర్ నెట్ కెరియర్ లా సాకర్ గాలే ఎక్కువ చంపారు అదే సాకర్ స్కిన్ వేసుకొని అందరిని అరే రేజ్ మోడ్ అయితే మస్తు ఉంటుంది రా నాకు అసలు ఆగదు మౌస్ కొట్టి మౌస్ కొట్టి మౌస్ దిగింది అయినా నువ్వు కొన్ని నీకు నీకు ఇందుకు ఒక పాయింట్ వరకు కొంటావురా ఆ తర్వాత ఇక కొనబుద్ధి కాదు అన్నీ ఇప్పుడు నేను ఇన్వెంటరీలో చూస్తే అన్ని స్కిన్లు ఇట్లా పడేసి ఉంటాయి ఇక ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ మళ్ళీ మార్క్ చేస్తున్నాయి ఈ బిల్డింగ్ వేరే బిల్డింగ్ తిరిగితే వేరే నైస్ అంటా కూడా వస్తుంది అరే విండ్ పికాక్స్ ఇంతమంది వస్తారేమో అని ఈ బిల్డింగ్ స్నైపర్ దొరికితే ఎందుక ఎవరు అడిగింది స్నైపర్ని అరే నీకు ఇది గన్ ఇస్తుందా రా మ్యూజియం బ్రిక్ రెండు అంటే బ్రిక్ తీసుకోమని వస్తే ఎక్కేద్దాము ఏంటే ఉందా మనం అరే లేదురా అరే ఒక్క గన్ లేదురా బిల్డింగ్ లాగలే ఏం స్నైపర్ పట్టుకొని తిరుగుతున్నా అటు ఇటు వస్తుండ్రు ఓ ఎక్కడు అడగట్టమన్నాడ్రా నిన్ను ఏం చేస్తున్నా మీద 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 ఓ అది ఇంతమంది రా ఇప్పుడు థర్డ్ పార్టీ రా ఈ ఒక్క నిజాం ఫిల్ పెట్టరా రే లీవ్ అయినాక లీవ్ అయిదాం ఈ మ్యాచ్ తర్వాత ఫిల్ కొట్టు అరే ఒక్కడిని కొడితే ఇంకోటి వస్తాడు ఏంద్రా అమ్మా ఒక్క గన్ను దొరకలేరా అరే ఒక్క గన్ను దొరికిపో బయట బయట ఉన్నాయి ఇంటి వెనకాల ఇంటి వెనకాల అంటే అరే ఆయన ఎన్ని మిషన్ ఉన్నారు ఆడి చేస్తాడు రా స్నైపర్ పట్టుకొని చేస్తాడు దొరికింది రా అయ్యా అట్లీస్ట్ సొంత యామో బాక్స్ చూడతాయి ఎప్పుడు అసలు యామో బాక్స్ ఏమి ఉంటారు ఇప్పుడే యామో బాక్స్ అన్నీ లేకపోతారు అవేనా గన్ను యామో ఏం అయ్యాల కంటగణం బ్రిక్ ఎడికెళ్ళి వచ్చినాయిరా చూస్తే నాకేమో ఏం దొరకలే అదేమో కట్టుకుంటే వదిలేడు రా అనుకుంటా కాదురా ఇద్దరు ఒక్కడిని కాల్స్తే ముగ్గురు వెనకాల నుంచి ముగ్గురు స్ప్రే చేసి చంపుతారు దిక్క దింగచ్చు నాకు వేసినారా ఆడైతే క్రౌచ్ క్రౌచ్ తప్పించుకున్నారా అయ్యా అవసరం లేదు మ్యూజియో కానీ మ్యూజియో తొందర చేయరా 10 seconds ఉంది ఇప్పుడు క్రౌచ్ అవుతాడు ఎయిట్ మ్యూజియో అని పోయినట్టే అమ్మో చేసిండ్రు మీ దగ్గర కూడా ఏం గన్స్ కింద పోయి గన్స్ ఉంటాయి కింద చెస్ట్ బ్రిడ్జ్ కింద వెళ్ళిపోతారు మళ్ళా సాల్టీకేరా వాళ్ళు వెళ్ళిపోతారు అందరు అరే వాళ్ళు వెళ్ళిపోతారు రా కొట్లాడి లేకపోతే ఫ్రెంజీకు అంటే ఏది దీని దారి ఫ్రెంజీ ఫ్రెంజీ కాడ ఏముండదు కదా రీబూట్
స్నైపర్ దొరుకుతాయిందిరా. డబుల్ స్నైపర్ ఇయరా. అంటే దొరికింది ఇక్కడ ఇది ఉంది అంటే తీసుకో మన నువ్వేం తీసుకో వాట్ ఎవరు చూస్తలేదు ఒకటే ఒక ఫ్లాపర్ ఇనఫ్. ఇప్పుడు నేను సాల్టీకి వెళ్ళిపోరా సాల్టీకి వెళ్ళిపో సాల్టీకి వెళ్ళిపోడు. ఆగు 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 నేను నేను చూసుకుంటా కదా నేను చూసుకుంటా కదా నేను నేను మీ రీబూట్ కార్డ్ అయితే కలెక్ట్ చేసిన ఫ్రెంజీ ఫామ్ లో వే రీబూట్ చేస్తారా మిమ్మల్ని లాస్ట్ అంటే పోరా గన్స్ దొక్కలేరా ముందే ఒక్క చూడలేదా ఒక్క షార్ట్ గన్ దొరికితే వాళ్ళు ఏదో ఒకటి పంపు ట్యాక్ ఏదో ఒకటి ఎట్లా రెండు ఒకటి డామేజ్ ఇస్తుంది కాబట్టి అరే జోన్ బయట కింద ఆగురా నేను ఆడ గన్ వదిలేసిన నాకు ఇప్పుడు గన్ చాలా అవసరం అసలు బాడీ అలా రీలోడ్ చేసుకుంటాడు ఏమేనంటే గ్రెనేడ్ సారీ గ్రెనేడ్స్ అవసరం నాకు ఎవరైనా వచ్చారనుకో ముఖానికి పెడతా గ్రెనేడ్ ఎప్పుడు మిమ్మల్ని ఆహా ఫస్ట్ టైం పడలే ఫాల్ట్ డామేజ్ సెకండ్ టైం ఎందుకు కొడుతుంది ఇంకేంది మనం ఫస్ట్ డే ఫస్ట్ షో అనా కానీ సినిమా అంటారు ఫ్లాపర్ అబ్బాయి తెలిసిన సినిమా ఏ సినిమా వరల్డ్ ఫేమస్ ఫ్లవర్ రా పోతలే సినిమా ఇట్లా స్నైపర్ ఉందా వాడా అని దొరుకుతా ఎందుకు లాబీకి ఎందుకు వచ్చినాం ఫిల్వెట్ అని అది లోడ్ రాలే ఆగు లోడ్ రానికే గంట మళ్ళా ఫిల్ వేయటానికి గంట అయిపోతుంది ఘట్టం అయిపోతుంది ఆడుతుంటారు అప్పుడు నువ్వు ఆడు వస్తాడరా వాడు వాడు ఒక్క సోలో ఆడితే పిలవచ్చు ముచ్చోడు ఎవడదో ఆడితే అవును వాడు ఇక అరీనా స్క్రీన్ ఆడతాడు అయితే అసలు ఛాలెంజెస్ అది ఏంది ఇట్లా ఉంటే చూడరా అవి అరే అడిగ్గా చేసిస్తా ఛాలెంజెస్ అవునా అరే సేది వాళ్ళు లాగిన్ అయితే నవరా అరే అమ్మా ఆడుతున్నా అంటే నీ సేవ్ అవ్వాలి మర్చిపోతానండి లాగిన్ చేయాలి
Very nice. Amma. Hey, bro. Mama screen dodo aata. Screen pe dhumo dhumo. Atta mutton. Arey. Quality chicken dena ka any role line pe sara. Ande quality chicken. మా ఇంట్లో ఏమో మా డాడీ చేస్తాడు చికెన్ మా అమ్మ అరే అడిగ్ ఛాలెంజ్ చేసి సవారా ఎవరిది నాది ఎక్స్పి ఛాలెంజ్ లవ్ అండ్ వార్ ఆ ఛాలెంజెస్ చెయ్యాలి అదెందుకురా అరే పికాక్స్ లో ఇంకా వస్తాయి కదరా ఎక్స్పి వచ్చేవి ఏ కదా ఒకటి అవే చెయ్యి సరే చేస్తా అరే పంప దొరుకుతుంది రా ఉష్ణం లేనప్పుడు ఎస్ఎంజీ షర్ట్ ఏడ దిగిన అరే సింగిల్ షాట్ తోటి లేపింటరా నన్ను బన్న లేదు కానీ ఏడుండి రాడు బాగలేరా నన్ను లేపింది తాగదు ఎంత హెల్త్ ఉంది ఆడికి అరే తక్కువనే ఉంటానికి ఏ అమ్మా అరే బిల్డ్ చేయలేవు రాడా ఏం చేస్తున్నాడు ఇంకోడు ఉన్నాడు రా రిపోర్ట్ కార్డ్ సెవెంటీ నైన్ కి ఎవడైనా అమ్మ మెట్కి తెచ్చుకుంటాడు దేవుడు రేని దాన్ని కార్డ్ కలెక్ట్ చేయరా తొందర ఉరుకుపో చేసాగురా నాకు కొంచెం టైం తీసుకో గంట సేపు తీసుకో ఎనిమిది ఉన్నాడు రా ఫిఫ్టీ ఇద్దరా వెరీ నైస్ మేము రా స్టార్టింగ్ లోనే చూస్తాము వీడేమో కూర్చుంటుంది రారా నువ్వు ఫస్ట్ వెరీ నైస్ రెండుకు రెండు షాట్ దాకాలి అంటే అది అయ్యా వాట్ అట్లా అంటుంటరా ఏమరా అది వచ్చిరా అది ఎట్లారా వెళ్ళదు బాయ్ పైన ఫ్లోర్ తీసుకోలేదు పైన ఫ్లోర్ ఏంది వీడేంది లీవ్ అయిందా అవడం అరే అవును అంత మంచి ఫ్లోర్ ఉంది కదా ఎట్లారా వాడు గుట్టింది అరే ఆగు 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 ఆ కుక్కంజా మాకు రిటర్న్ టు లాబీ రండి అందరు అందరు రిటర్న్ టు లాబీ అరే తర్వాత చూసుకోరా అరే నువ్వు వాడు ఎట్లా చంపితే ఏందిరా సచ్చినామా చంపినామా అదే పాయింట్ దేఖరే ఇన్స్టాగ్రామ్ నా వీడియో ఒకటే స్వాగ్ అంటుండు వంశీ వాడు
ఇలాకేమో సిగ్గు ఉండదు రా అయ్యా. ఎవరికి? ఇలా వైభవాడు వీళ్ళందరికి. ఏం పండి మా దోస్త్ వాళ్ళ ఎన్నో అర్థమే రోజేంద్ర రోజు ఎట్లా పోతారు రా చచ్చిపోతారు కదా అంతే కార్గ్యాడు అంత తయారైతున్నారు చూతి వస్తాడు వాడు వాడు అంటాడు మళ్ళీ ఆడేస్తాడు మళ్ళీ మనం అంటే ఎమ్మరా అంటాడు ఎగురుతుండి ఈ మధ్యాహ్నం ఏమో మనం నేను ఈ బిల్డింగ్ చూసినా రేజ్ అవుతుండి ఈ మధ్యాహ్నం ఏమంటే ఒకటే కాన్బైర్ ఒకటి కాన్బైర్ ఇస్తే వండు కావాలి ఇట్లా 2 గంటలు అప్పుడు లేచిన నైస్ అంటే నేను నీడెందుకు దిగుతున్నా ఏడుకోవాలరా ఇప్పుడు అర్థమే అయితే నాకు ఆడేమి నైస్ బిల్డింగ్ ఉంటుంది ఆడ ఈడేం లేవు వీడేదో కీడకు వచ్చింది పోతున్నా ఒకడు ఉన్నాడు అనుకో ఏడున్నాడు ఎనిమిది సైడ్ ఉన్నా ఫస్ట్ ఈ బిల్డింగ్ కి వెపన్ లేదురా వినో నాతుందా నాతుందా అంటే ఎపిక్ గేమ్స్ ఫోన్ ఏమైతుంది ఇప్పుడు సాత కదా అరే రండ్రా బారే నువ్వు అరే చెప్పినారా రండ్రా అని చెప్పి మ్యూజియం పిలిచినారా రా అని చెప్పి అరే అంత అరే 150 HP ఎట్లా తీస్తారా అంత ఈజీగా నాకు అర్థం కాదు ఏ అమ్మ గన్ తీసుకోవాలంటే బ్యాండేజ్ బస్సు కాదు లవడల బస్సు కాదు తీసుకుంటాడు కిందరా ఆ ఫ్యూరీ గాడు పోతుంది కరెక్టే ఆగో జింగండి నా రిపోర్ట్ కార్డు కలెక్ట్ చేసుకో నా రిపోర్ట్ కార్డు కలెక్ట్ ఏం చేస్తున్నా బాట్ గాడు స్క్వాడ్ వైప్ చేయట్రా స్క్వాడ్ వైప్ చేయట్రా సచ్చిరు కొడుకులు గడ్డ దింగు పెట్టి మొత్తం డిఫాల్ట్లే అందరు డిఫాల్ట్లే ఎవడు ఎడికి వెళ్ళేస్తాడు అడుగుతాం ఫస్ట్ గడ్డ పడ్డే నోట అరే ఇది హార్డ్ లెక్ వచ్చింది చూడరా తెలుసు ఎన్నో మా ట్రైలర్ అంతేం లేదు అయ్యా ఎదురా ఏ మూవీ ఏ అదే హార్డ్ లెక్ ఉంది స్కిన్ వచ్చింది చూడు దాన్ని ఈడ మాత్రం ఈడ కూడా స్నేహితులు అరే ఇది డిస్కో దానికి పోదా మరా వాడు చెప్పినట్లు వీడకి డిస్కో అనిపిస్తుంది
మిస్టిమీటర్స్ ని వైప్ చేయొచ్చు రా. అందరు బాట్లు రా, ర్యాండమ్ స్క్వాడ్లు అయితే చెత్త చెత్త ఎదవ బాట్లు దొరుకుతారు. ర్యాండమ్ స్క్వాడ్లు అయితే దిగుతారు, స్క్వాడ్ దిగుతుంది. అవసరం లే స్క్వాడ్ దిగుతుంది. వెరీ నైస్. మనం ఇక్కడ నేను ఇక్కడ దిగుతున్నా, స్క్వాడ్ దిగుతుంది. స్క్వాడ్ వైపులు చేద్దాం ఏమంటావు? ఒకటి వైప్ చేద్దాం ఫస్ట్, తర్వాత స్క్వాడ్ అంటే ఫిషింగ్ రాడ్ లోడర్ రాడ్ కూడా అదే దొరికింది. ఫిషింగ్ రాడ్ అరే అందే కదేనా ఏమనుకుంటాడు రా? ఏం అంటే అరే ఎపిక్ గేమ్ ఒకసారి పంట పెట్టాలి. చాలా ఎపిక్ గేమ్స్ ఈడైనా రెండు చెస్ట్లు ఉన్నాయి రా. ఓ బ్లూ ట్యాక్ సెట్. అరే ఈడ మూడు ట్యాకులు ఉన్నాయి దారా రే. అరే స్నైపర్ ఎందుకా ఎవరు చావద్దు? అరే గ్రీన్ ట్యాక్ బ్లూ ట్యాక్ ఎన్ని కనుమ ఉన్నాయి రా? నేను ఎత్తుకోపోయినా కానీ ఇక్కడ గ్రీన్ ట్యాక్ ఉంది. మూడు ట్యాకులు. అరే ఒక బిల్డింగ్ లో నాలుగు ట్యాకులు దొరికినాయి రా. ఏంద్రా అది ఉత్తప్పుడు దొరకవు. అరే వాడు నా స్నైప్ ఇక్కడన్నా ఉంటాడు రా. బాటి దాన్ని ఇక్కడ ఉంటున్నాడు. ఏంది పిక్చర్? ఆహా మౌస్ ఏం చేస్తున్నావు? ఈడ కట్టింది ఒక చోటు కట్టరా. ఇంకా ఓడున్నాడ్రా. అరే ఇంకొక గ్రీన్ ట్యాక్ రా అయ్యా. అంటే ట్యాక్లో ఎన్ని ట్యాకులు దొరుకుతాయి? నాకు వద్దు ఆ ట్యాకులు. గడ్డ పెట్టు మళ్ళా పంప్ గ్రే పంప్. వెరీ నైస్. అరే జారం అన్నప్పుడు జారాడు, అవసరం లేనప్పుడు జారుతా అంటాడు. ఇగో పోతున్నా. అరే వెళ్దాం వెళ్దాం నడు వెళ్దాం. అరే ఫ్యూరీ ఫ్యూరీ అంటున్నా. మా ఫ్యూరీనా? ఆదా అభినవ్ దారా వచ్చేసి వెళ్దాం. చూడ పట్టు కలిపా ఉందా? నేనే ఫిషింగ్ చేస్తాయి. ఎనిమి అనవాడు. ఓ అంటే ఓ అవునా రే. ఎనిమిరా అవురా. ఏం చేయాలి ఎనిమి అయితే? భయపడాలి ఇప్పుడు. నలుగురు ఉన్నారా? నలుగురు ఉన్నారా? ఏం చేయాలా నేను? నువ్వేమో వారిపోతావు మంచిగా. ఇప్పుడు ఇట్లానే అవుతుంది. అరే
ఆడిన వచ్చినామో అడిక్ట్ చేయమని రీబూట్ కార్డ్ లో తీసుకొని డాన్స్ ఫ్యాక్ట్స్ అంతేరా భయ్ మనం ల్యాండింగ్ లో ఎగిరినాము అడిక్ట్ చేయ రీబూట్ కార్డ్ లో తీసుకొని టైం పాస్ చేసిండు అరే నువ్వు అరే వాడు రీబూట్ చేస్తున్నప్పుడు రీబూట్ చేయ రీబూట్ అయినాక కాదు ఆటర్ షకల్ రా అయ్యా నిజంగా మన చూస్తే దానికి 30 or 20 ఉంటుంది అంతే కాదు వాడు రీబూట్ చేసేటప్పుడు కాల్చే ఒక్కడే ఉంటాడు కదరా ఒక్కడిని నాక్ చేసి ఇంకోని కాల్చి బాడు షకల్ రా అయ్యా తెలియజేయక తను వాడుతున్నాడు పెట్టేంత డాడీ మౌజ్ ఉంటే ఇమ్మంటే నేనే అన్నా మంచి ఉన్నది అడే చొక్కల మౌజ్ ఇది నొక్కితే కూడా పనిచేస్తలేదు బటన్ 5 సార్లు నొక్కాల్సింది మంచిగా ఒకేటప్పుడు పనిచేస్తే బాగా అయిపోతుండే ఏం చేసినా వాడు నా ముడ్డి కిందకు వచ్చినాక అప్పుడు నొక్కి దండం కొట్టిన అంతే 10 ఇయర్స్ తర్వాత వస్తుంది ఇంకోది ఆ డామేజ్ కూడా దాకాలి వీడికి ఎంత హై స్కిల్ ఉందంటే అంత బాడ్ షకల్ చేస్తాడు అయ్యా వైసీ వర్స ఉంది ఉంటది అందుకే గేమింగ్ మూసుకో నీకు ఏం తెలియదు మోజు పెట్టి పూజ చేస్తావా దేవుడి రూమ్ నా కాదుగా అన్ని డిఫరెంట్ గా మాట్లాడుతున్నాను బ్యాన్ చేయాలి ఫస్ట్ స్నైపర్ ని బ్యాన్ చేయాలి చెప్ప స్నైపర్ ఆడే పోదాం బావు ఇప్పుడు ఎవడో ఒకటి రావాలి వెర్నెస్ అంటే ఇంకేం లేదు వస్తుండు ఒకడు బాట్ నా పైన నేను మాత్రం పైన దిగా వాడు పైన దిగుతాడు ఎందుకో నేనైతే ఎందుకు వస్తారు నేను ఒక ప్లేస్ చెప్తే ఆ ప్లేస్ లో ఎందుకు రారా ఒక్క బాట్ గాడు వచ్చిండు ఎట్లా వచ్చి మళ్ళా అరే వాళ్ళదేమో స్క్వాడ్ అంతా దిగుతుందిరా మనదేమో ఇద్దరే దిగుతారా ఎందుకు ఎందుకు వస్తారు రా మళ్ళా అందుకే వస్తారు